పెంచే విషయంలో తగ్గేదేలే అంటున్న జగన్. ఎన్నికల ప్రచార సమయంలో జనాలకు ఇచ్చిన హామీలను మ్యాక్సిమం అమలుపరిచిన ప్రభుత్వం తమదే అని వైసీపీ నేతలు, ఆ పార్టీ అధినేత జగన్ నిత్యం చెప్పుకుంటూనే ఉంటారు. దీనికి సంబంధించిన ప్రూఫ్లను ప్రజల ముందు ఉంచుతుంటారు. ఈ సమయంలో ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని జగన్ తాజాగా నెరవేర్చారు. అయితే అది వచ్చే ఏడాది జనవరి నుంచి అమలులోకి రానుంది. కాగా ఇప్పటికే వాలంటీర్లకు గౌరవ వేతనం పెంచిన సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న వేళ గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు పెండింగ్లో లేకుండా జగన్ జాగ్రత్త పడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 98% పైగా నవరత్నాలు అమలు చేశామని చెబుతున్నారు. ఇదే సమయంలో తన బర్త్డే సందర్భంగా అన్నట్లుగా తన మానసపుత్రిక వాలంటీర్ల వ్యవస్థకు జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకు 5,000 రూపాయలుగా చెల్లిస్తున్న గౌరవ వేతనాన్ని మరో 750 రూపాయలకు పెంచారు. ఇదే సమయంలో తాజాగా పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పెన్షన్ మొత్తాన్ని 3,000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వచ్చే జనవరి 1వ తేదీ నుంచి పెరిగిన పెన్షన్ అమలులోకి రానుంది. ఇది అవ్వాతాతలకు జగన్ అన్న బర్త్డే కమ్ న్యూ ఇయర్ గిఫ్ట్ అని చెబుతున్నారు వైసీపీ నేతలు. మరోపక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 8వ తరగతి విద్యార్థులకు వరుసగా 2వ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా 620 కోట్ల రూపాయల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ గల 434,185 ట్యాబ్లను 9,424 పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనుంది. తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి నుంచి సీఎం జగన్ ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పందించిన జగన్ పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువు మాత్రమే అని అన్నారు. విద్యార్థులకు మంచి చేస్తుంటే చెడు చేస్తున్నామంటూ విష ప్రచారం చేస్తున్నారని, పేద విద్యార్థులపై విషం కక్కుతూ దిగజారుడి రాతలు రాస్తున్నారని ఫైర్ అయ్యారు. పేద పిల్లల చేతిలో ట్యాబ్లు ఉంటే చెడిపోతారని, పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదు అన్నట్లుగా కొందరు ఏడుస్తున్నారంటూ ధ్వజమెత్తారు.